నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సమస్యలు పరిష్కరించాలని గత వారం రోజుల కిందట నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి ప్రధాన గేటు వద్ద విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి నేటి వరకు విద్యార్థుల సమస్యలు ఒకటి కూడా పరిష్కారం కాలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాఠశాలకు వెళ్లి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులగౌడ్, రాష్ట్ర నాయకులు సోమన్న గారి, లక్ష్మీ రవీందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా, గత వారం రోజుల నుండి విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బుచ్చనాయక్, ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మండల అధ్యక్షులు మల్లేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గుప్తా, ఉప సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు అశోక్ గౌడ్, నాయకులు శివ తదితరులు ఉన్నారు. సర్పంచ్ గారు బాత్రూమ్ చేపియాలి, సరే బాత్రూమ్ చేపిస్తాం, మరి మీరు ఈడవరకు మంచి చేయాలి, మరి చిప్పల్తుర్తి కస్తూరిబా గాంధీ బాలికల హాస్టల్కు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా వచ్చి ఇక్కడ సందర్శించి ఇక్కడ విద్యార్థినుల బాగోగులు ఎట్లా ఉన్నాయి ఏంది అని చూస్తే మొన్ననే మీరు అందరు చూసిన విషయమే. మొన్న విద్యార్థులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నా కార్యక్రమాలు చేశారు. ధర్నా కార్యక్రమాలు చేసినా కానీ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బాలికలను వాళ్ళందరినీ కూడా మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే మాకు భోజన సదుపాయం సరిగ్గా లేదు, మాకు భోజనాలు సరిగ్గా పెట్టట్లేదు, కనీసం ఆ బియ్యంలో ఆ అన్నంలో కూడా చారు పోసి కూడా ఏదో బయట వాళ్ళకు పెట్టినట్టుగా అంటే టీచర్ల ముందు చెప్పకుండా ఒక కుక్కలకు పెట్టినట్టుగా మాకు పెడుతుందనే ఆలోచనతో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని అధికారులు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎంవీఓ గారు కానీ డిఓ గారు కానీ వాళ్ళు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ సిస్టమే సరిగ్గా లేదు, బాలికలకు ఇన్ఛార్జీలు లేరని చెప్పి ఇప్పుడు ఒక 100 రూపాయలు ఒక ఆయిల్ ప్యాకెట్లు అనేది ఒక రోజు ఒక 5 ఆయిల్ ప్యాకెట్లు పోతే అలా 2 ఆయిల్ ప్యాకెట్లు వేయాలని చెప్పి పాఠశాలలో సమస్యలు ఉన్నప్పుడు తర్వాత ఇక్కడికి విద్యార్థులు వాలంటీర్గా వచ్చి ధర్నా చేసి 8 గంటలు ధర్నా చేస్తే మొత్తం స్తంభింప చేస్తే కూడా ఇప్పటి వరకు ఈ అధికారులకు కానీ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ అసెంబ్లీలో గొప్ప గొప్ప మాటలు చెప్పే మంత్రులు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో ఉద్ధరిస్తున్నాం ఈ రాష్ట్రానికనే నాయకులు ఈ తెలంగాణ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 6 కోట్లతోని బిల్డింగ్ కట్టి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టిన తర్వాత కాంగ్రెస్ హయాంలో ఎన్నో బిల్డింగ్లు, ఎన్నో హాస్టళ్ళు, ఎన్నో స్కూల్ బిల్డింగ్ పెట్టి విద్యాభివృద్ధి కోసం ప్రోత్సహిస్తే ఈరోజు 10,000 కోట్లు పెడుతున్నాం అని అసెంబ్లీలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి, జిల్లా మంత్రికి మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా బడుగు బలహీన వర్గాల పిల్లలు, గ్రామీణ ప్రాంత పిల్లలు, తిండికి లేక